వెల్కమ్ టు మై ఛానల్ ఏ వన్ డోయింగ్ గారు ఈ రోజు మీరు చూడబోయే వీడియో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి సో బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం సో మీలో కూడా చాలా మందికి ఇష్టం ఉండొచ్చు సో ఇంకెందుకు ఆలేసాం లెట్స్ కరెంట్ యూ వీడియో ముందుగా మసాలా కోసం టూ స్పూన్స్ ఆఫ్ ధనియాలు నాలుగు యాలకులు టూ స్పూన్స్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ సీడ్స్ రెండు జాపత్రి టెన్ టు ట్వెల్వ్ రెడ్ చిల్లీస్ టూ స్టార్నీస్ అండ్ ఫైవ్ క్లౌస్ అండ్ దాల్చిన చెక్క అండ్ వన్ లీఫ్ తీసుకున్నాను ఇవన్నీ మనం లైట్గా పాన్ ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి అండ్ నెక్స్ట్ మనం చికెన్ బాయిల్ చేసుకోవాలి నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇక్కడ ఇప్పుడు ఒక పాట్లో చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలండి వన్స్ బాయిల్ అయిన తర్వాత నేను ఇక్కడ రా చికెన్ వేసేస్తున్నాను అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా బాగా బాయిల్ అవ్వాలండి దీనికి ఒక థర్టీ మినిట్స్ టైం పడుతుంది ఎందుకంటే మనం సెవెంటీ పర్సెంట్ కుక్ చేస్తున్నాం ఈ చికెన్ని సో ఇప్పుడు ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సో ఇలా కుక్ అవుతుంది ఫ్రై పీస్ కోసం ముందుగా కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఇది నేను త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నానండి సన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యాక టూ స్పూన్స్ ఆఫ్ హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి ఇక్కడ అండ్ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి వన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం ఆనియన్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ నేను వన్ టీ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేస్తున్నానండి అండ్ వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ వన్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు అది కలర్ బాగా వస్తుంది అండ్ ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను అండ్ మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నాను కరివేపాకు ఎంత యాడ్ చేస్తే అంత ఫ్లేవర్ వస్తుందండి ఈ డిష్కి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఇందులో యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలండి అండ్ మసాలా మొత్తం దీనికి పట్టేలాగా కొంచెం మిక్స్ చేసుకోవాలి బాగా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత లిట్ క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయాలి లిడ్ క్లోజ్ చేయడం వల్ల చికెన్లో ఉన్న బాటంతా బయటకు వచ్చేస్తుందండి సో ఇప్పుడు చూసారా చికెన్లోంచి బాటంతా బయటకు వచ్చేసింది సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాము ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేస్తున్నాను అదేంటి ముందాకే కదా యాడ్ చేసింది అనుకుంటున్నారా దీంట్లో త్రీ టైమ్స్ యాడ్ చేస్తానండి నేను ఇలా లిడ్ క్లోజ్ చేసి టూ మినిట్స్ క్లోజ్ చేసి అండ్ అగైన్ ఐల్ బీ యాడింగ్ ఇది సెకండ్ లేయర్ యాడ్ చేశాను ఇప్పుడు అండ్ గివ్ ఇట్ ఎ గుడ్ మిక్స్ అండ్ తర్వాత మనం కొరియాండర్ లీవ్స్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాము యాడ్ చేసుకున్నాక ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం థర్డ్ లేయర్ యాడ్ చేసే ముందు క్లోజ్ ద లీట్ ఫర్ అనదర్ టూ మినిట్స్ సో ఇప్పుడు చూసారుగా ఇంకా కింద బాగా మసాలా బాగా లేయర్ లాగా ఫామ్ అయింది ఇప్పుడు బాగా గివ్ ఇట్ ఎ గుడ్ మిక్స్ అండ్ వీఆర్ విల్ బీ యాడింగ్ థర్డ్ లేయర్ నౌ ఇలా త్రీ లేయర్స్ లాగా డివైడ్ చేసి యాడ్ చేసినందువల్ల చికెన్ పీస్కి బాగా పడుతుందండి అండ్ ఒకేసారి యాడ్ చేస్తే మొత్తం మాడిపోతుంది సో ఇలా త్రీ లేయర్స్ లాగా యాడ్ చేసుకోవచ్చు అండ్ వ్యర్ గోన్ ఇట్ ఫర్ త్రీ మోర్ మినిట్స్ సో ఫైనల్గా ఇప్పుడు ఫ్రై పీస్ అయితే రెడీ అయిపోయింది చూసారుగా చికెన్కి ఎంత చక్కగా పట్టిందో మసాలా మొత్తం అండ్ మేక్ ష్యూర్ యూఆర్ డూయింగ్ దిస్ ప్రాసెస్ ఓన్లీ ఆన్ ద మీడియం ఫ్లేమ్ అండి ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ కోసం త్రీ కాడమమ్స్ సెవెన్ క్లౌస్ అండ్ వన్ సినిమాన్ స్టిక్ తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు ఇన్స్టాపాట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశానండి హీట్ హీట్ అయ్యాక ఫోర్ బేలీవ్స్ యాడ్ చేస్తున్నాను అండ్ ముందుగా దంచి పెట్టుకున్న మసాలా అంతా యాడ్ చేసేస్తున్నాను అండ్ ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పుదీనా యాడ్ చేసుకుంటున్నానండి అండ్ బాగా కలుపుకుంటున్నాను అండ్ ట్వెల్వ్ చిల్లీస్ యాడ్ చేశాను ఇక్కడ మీకు కావాలంటే ఎక్కువ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇది మనం ఫ్రై పీస్కి వాడిన మసాలానే అండి అండ్ మొత్తం ఒకసారి ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత కొరియాండర్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ దెన్ టూ స్పూన్స్ ఆఫ్ హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి అండ్ బాగా మిక్స్ చేసుకుంటున్నాను వన్స్ అంతా మిక్స్ మిక్స్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నానండి రైస్కి చాలా బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ గీ వల్ల ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసుకున్నాం కదా ఆ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను టోటల్గా ఫైవ్ అండ్ హాఫ్ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి ఏ కప్లో అయితే నేను రైస్ తీసుకున్నాను అదే కప్లో ఫైవ్ అండ్ హాఫ్ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను టూ అండ్ హాఫ్ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అండ్ బాస్మతి రైస్ అండి అది అది ఆల్రెడీ ఫార్టీ మినిట్స్ వరకు సోక్ చేసి పెట్టుకున్నానండి సోక్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు కుకింగ్ టైం కొంచెం తక్కువ పడుతుంది రైస్ కుక్ అయ్యే టైం ఇప్పుడైతే నేను తీసుకున్న టూ అండ్ హాఫ్ కప్స్ రైస్ రైస్కి సరిపడేటట్టు ఫైవ్ అండ్ హాఫ్ కప్స్ ఆఫ్ వాటర్ వేసేసాను దీనిలో సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇన్స్టాపార్ట్ సార్టే ఆప్షన్లో మోర్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి అండ్ లిడ్ క్లోజ్ చేసి ఇది వన్ మినిట్ వరకు బాయిల్ చేసుకోవాలండి మసాలా వాటర్ అంతా బాగా బాయిల్ అవుతుంది అండ్ దెన్ వీ కెన్ యాడ్ రైస్ రైస్ యాడ్ చేశాక మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే ఈ మూమెంట్లో యాడ్ చేసుకోవచ్చు రైస్ అండ్ మసాలా వాటర్ బాగా మిక్స్ చేసుకోవాలండి వన్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి సార్టే ఆప్షన్ హై ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ పెట్టాలి టెన్ మినిట్స్ తర్వాత మీరు లిడ్ ఓపెన్ చేస్తే ఇలా సెమీ కుక్డ్ రైస్ ఉంటుంది కొంచెం వాటర్ అయితే ఉంటుంది సో ఇప్పుడు మనం మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఇన్స్టాపాట్ సాటే ఆప్షన్లోనే లో ఫ్లేమ్ దట్ ఈస్ లెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఒక టెన్ మినిట్స్ ఉంచాలి టెన్ మినిట్స్ తర్వాత మీరు ఇన్స్టాపాట్ ఆఫ్ చేసేసుకోవచ్చండి వన్స్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ అలా వదిలేసేయండి అండ్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే రైస్ ఇలా ఫామ్ అవుతుంది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఫామ్ అయిందో రైస్ అంతా ఫైనలీ అవర్ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ సర్వింగ్ ప్లేట్లోకి వచ్చేసింది చూసారుగా ఎంత ఎమ్మీగా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంది అందరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ మోనికా బాయ్ బాయ్